ఎవరైనా న్యాయ గురించి పోరాటం చేస్తే జనసేన పార్టీ సిద్ధాంత పరంగా వాళ్ళ వెనకాల ఉండే సందర్భం. ఇవాళ ఆవిడ గెలిచిపోయి సునీత గారు మా పార్టీలోకి వస్తే మేము వెల్కమ్ చెప్తా ఉన్నాం పార్టీ తరఫున. ఎందుకంటే ఆవిడ ఎవరనేది ఒక ముఖ్యమంత్రి చెల్లెలా, ఆవిడ వివేకానంద రెడ్డి కూతురుగా కాదు, ఆవిడ సునీతారెడ్డిగా నిలబడి చేసిన పోరాటానికి న్యాయం చేసే వ్యక్తులకి జనసేన పార్టీ ఎప్పుడు తలుపు తీసుకుంది. ఆవిడ మా పార్టీ గురించి మేము హార్ట్లీ వెల్కమ్, దానిలో తప్పులు మాకైతే ఏం లేదు. ఆవిడ పోరాటాన్ని మెచ్చుకోవాలి. ఎందుకంటే ఒక డాక్టర్ గారి గుర్తులో ఉండి ఆవిడ మరి పండిన కష్టం అంతా ఎంత కాదు, తండ్రి మరణాన్ని దాని వెనకాల ఉన్న సత్యాలు తెలియాలండి. ఇవాళ ఏమైపోయారంటే ఆ రోజు గడ్డింపుడు కాదు, ఆ గుండె నొప్పితో చనిపోయారు అని చెప్పిన వ్యక్తులు ఏమైపోయారు, అదే జగన్మోహన్ రెడ్డి గారు మా చెన్నయ్యని చంపారు, మా నాయన చంపారు, మా తాతను చంపారు అని చెప్పి ఆవేదన చెందిన జగన్మోహన్ రెడ్డి గారు ఏమైపోయారు. ఇవాళ జరిగిన ఇన్సిడెంట్ ఏంటి, వాళ్ళ కోర్టులో వచ్చే రిజల్ట్ ఏంటి చెప్పండి, ఏమవుతుంది చెప్పండి, ప్రజలకు అర్థం అవుతుందా. ఇవాళ వివేకానంద రెడ్డి గారు ఎవరో చనిపోయాడు అంటే మీరు మీరు ఆరోజు క్యాష్ చేస్తున్నారు అంటే మీ గుడిబండిగా మారిపోతుంది. ఈరోజు చెంపుతీసంలో ఎక్కారు పెద్దలు ఎక్కారు, అదే చెంపుతి ఇవాళ మీకు మారిపోతుంది విషయాలు గుర్తుపెట్టుకోరు. కాబట్టి ఎవరిని అనవసరంగా నిందించి అనవసరంగా ఇబ్బందులు పెడితే అది పర్యవేక్షణలో జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా ఇవాళ ప్రభుత్వం పడుతుందంటే ఏ నాయకుడు అదే రకంగా మనకు అధికారం వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి తెట్టు జగన్మోహన్ రెడ్డి అధికారం ఉందో. ఎందుకంటే మనం సేవ చేయడం రాజకీయాల్లోకి వచ్చి మీరు కక్ష సాధింపులా, ఆర్థికంగా వ్యవస్థలను ఇబ్బంది పెట్టడమా, ఎన్ని ఏమవుతాయి కలిపి ఏమవుతాయి. మేము పడిన కష్టానికి ఇవాళ అందరూ మేము పడిన ఇబ్బందులకి ఫలితాలన్నీ ఎలా ఉంటాయి మీకు నేను చెప్తున్నాను. ఏది ఎన్నో రాకుండా శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు, ఓకే సునీతారెడ్డి గారు ఒకవేళ కావాలనుకుంటే జనసేన ఎప్పుడు కూడా ఆయనకి ఆవిడికి వెల్కమ్ చెప్తారు. మరొక పక్క ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించడమే ధ్యేయంగా జనసేన పార్టీ ఉంది. పవన్ కళ్యాణ్ గారు కూడా పలుసార్లు మాట్లాడారు, వ్యతిరేక ఓటు నెట్టి పరిస్థితుల్లో చేల్చనివ్వను, ఎత్తులు పై ఎత్తులు ఏ రకంగా వేసుకున్నప్పటికీ కూడా 2024 వైసీపీని ఓడించడమే నా ధ్యేయం అని చెప్పి ఆయన పదే పదే మాట్లాడే పరిస్థితి. కానీ శర్మిల గారి విషయానికి వచ్చేసరికల్లా కాస్త సాఫ్ట్ కార్నర్గా కాస్త పాజిటివ్గా ఉండే పరిస్థితి కనిపిస్తుంటుంది. ఏ రోజు విమర్శించిన సందర్భాలు అవి లేవు, దానికి కారణం ఆవిడ ఇప్పుడు కూడా ఎవరు విమర్శించలేదు. ఆ పోలీస్ అధికారుల మీద హ్యాండిల్ చేయకుండా ఉంటే కొంచెం సాధారణంగా ఉంటుంటే ఇక్కడ జనసేన గురించి నేను చెప్తాను బయట పెట్టే విధంగా ఉండేది ఆ రోజు ఈ నేను జరిగిన సందర్భం. కానీ అలా లేకుండా ఆవిడ హ్యాండిల్ చేసుకుంటాం అనేది ఆ పోలీస్ అధికారి మీద చేంజ్ చేసుకుంటాం అనేది కాదు. కాబట్టి ఆ విషయంలో అది కరెక్ట్ కాదు అని మాకు నేను జనసేన గురించి చెప్తున్నాను. ఓకే ఆవిడ జరిగిన నేపథ్యం ఓకే ఆవేశంలో అన్నది ఆవేశం, మరి అది రైటో రాంగో ఖచ్చితంగా అది తప్పై ఉండొచ్చు కాక.